మావోయిస్టుల వారోత్సవాలను ఈ నెల 20వ తేదీ వరకు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో అలజడి కొనసాగుతోంది. అయితే గడిచిన కొంతకాలంగా మావోయిస్టులపై ప్రజల నుంచి తిరుగుబాటు కూడా మొదలైంది. 2 దశాబ్దాలుగా మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాలు ఎవరికోసం ఎందుకోసం అంటూ నిలదీస్తూ బ్యానర్లు కరపత్రాలు వెలుస్తున్నాయి. కొన్ని చోట్లయితే మావోల దుశ్చర్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీనికి కారణం నక్సల్ ఉద్యమం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిలినట్లా, లేక నక్సల్స్ లక్ష్యం మరోవైపు వెళుతోందని ప్రజల్లో భావన కలిగిందా, ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సాధించిందేంటి, కోల్పోయిందేంటి, ఇక జనతా సర్కార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దేశంలోని విప్లవ సంస్థలన్నీ కలిసి ఒకే గొడుగు కిందకొచ్చి మావోయిస్టు పార్టీగా ఆవిర్భించిన ఇప్పటికీ 20 ఏళ్ళు అవుతోంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో విస్తరించున్న దండకారణ్యాన్ని మావోయిస్టులు తమ సేఫ్ జోన్గా ఉపయోగించుకుంటూ ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం నడిపారు. దండకారణ్యంలో మావోయిస్టులు అడుగుపెట్టినప్పుడు అక్కడ అటవీ గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి లేకపోవడంతో ఆ గ్రామాల్లోని కొందరు ఆదివాసీలు మావోయిస్టుల భావజాలానికి ఆకర్షితులై దళ సభ్యులుగా, మిలీషియా సభ్యులుగా చేరారు. అయితే 20 ఏళ్ల మావోయిస్టుల ప్రస్థానంలో 4 ఏళ్లుగా పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని చెప్పచ్చు. కరోనా బారిన పడి కొందరు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందగా మరికొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దీనికి తోడు మారుమూల గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అటవీ ప్రాంత గ్రామాలను కలుపుతూ రోడ్లు వేయడం, దట్టమైన అటవీ ప్రాంతాల్లో సైతం భద్రత బలగాల క్యాంపులను ఏర్పాటు చేయడంతో మావోయిస్టులకు చుక్కెదురవుతోందని చెప్పక తప్పదు. గెరిల్లా యుద్దంలో పేరొందిన మావోయిస్టు అగ్రనేత హెడ్మా గ్రామమైన పూవర్తిలో కూడా భద్రత బలగాలు తమ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేశాయి. కాకులు దూరని కారేడుగా పేరొందిన అబూజుమాడ్ అడవులను సైతం ప్రస్తుతం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. కీలక నేతల్ని కోల్పోవడంతో పాటు నూతన రిక్రూట్మెంట్ లేకపోవడంతో మావోయిస్టు పార్టీ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నట్లుగా సమాచారం. 2026 సంవత్సరానికల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించినట్లుగానే భద్రత బలగాలు 6 రాష్ట్రాల్లో విస్తరించున్న దండకారణ్యాన్ని నిరంతరం జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వారం రోజులకు 10 రోజులకు ఈ 6 రాష్ట్రాల్లో ఎక్కడో చోట ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు తమ సభ్యులను కోల్పోతూనే ఉన్నారు. మావోయిస్టు అమరుల స్మారక స్థూపాలను కూడా భద్రత బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. దీనికి తోడు దండకారణ్యంలో మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉండే ఆదివాసీలు ప్రస్తుతం మావోయిస్టులను వ్యతిరేకించే పరిస్థితి నెలకొంది. భద్రత బలగాలను మట్టుపెట్టడానికి మావోయిస్టులు అడవుల్లో ఏర్పాటు చేసిన మందు పాత్రలు పేలి ఎక్కువ మంది ఆదివాసీలే నష్టపోతుండడం దీనికి కారణం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ముందువెడి గ్రామంలో ఈ మధ్యకాలంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు పేలి 2 వేర్వేరు ఘటనల్లో 6 నెలల బాలిక, 10 ఏళ్ల బాలుడు మృతి చెందారు. ఈ ఘటనలు అక్కడ ఆదివాసీల మనసులను కలిచివేశాయి. ప్రాణాలు పణంగా పెట్టి సాధించేది ఏంటనే ప్రశ్న ప్రస్తుతం దండకారణ్యంలోని ఆదివాసీల మధ్యలో మెదులుతోంది. ఈ కారణంగానే మధ్యకాలంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల లొంగుబాట్లు కూడా ఎక్కువయ్యాయి. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేపట్టిన లోన్ వరాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు మావోయిస్టు దళ సభ్యులు, మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు జరుగుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పొచ్చు. దీన్ని అధిగమించడానికి అప్పుడప్పుడు భద్రత బలగాల క్యాంపులపై మావోయిస్టులు దాడులు చేయడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ఈ చర్యలను భద్రత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్న కారణంగా ఈ దాడుల్లో వారు ఆటంపాలవుతున్నారు. అయితే భవిష్యత్తులో మావోయిస్టుల పోరాటం కొనసాగుతుందా, లేక అమిత్ షా మాట నెరవేరుతుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మిగులుతోంది.